ఇండియన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ మకర సంక్రాంతి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు వచ్చేసి నేను మీకు కైట్ ఫెస్టివల్ చూపించబోతున్నాను, ఎంత బాగా జరిగింది. ఈ రోజు కూడా అవుతున్నట్టు ఉంటుంది, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, ఒకవేళ ఉంటే గ్యారెంటీకి వెళ్ళండి. ఇట్స్ సో బ్యూటిఫుల్ అనమాట. ఓన్లీ కైట్స్ కాదు, అక్కడ బోల్డ్ అంత స్టేజ్ ఉంటుంది, అక్కడ డాన్స్ ప్రోగ్రామ్లు అన్ని అవుతాయి, బోల్డ్ అండ్ ఫుడ్ కోర్ట్స్ అన్ని ఉంటాయి. సో మీరు హ్యాపీగా ఈ కనుమ రోజున అక్కడికి వెళ్ళి ఫ్లైట్స్ చూస్తూ, ఐ మీన్ కైట్స్ చూస్తూ, అక్కడ నుంచి ఏరోప్లేన్లు చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. అండ్ ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ మీతో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుందండి ఇది. ఇందులోనొచ్చేసి 50-80% ఆఫ్ ఆన్ టాప్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్స్, గెట్ సేమ్ డే డెలివరీ ఆన్ 1500 ప్లస్ టాప్ బ్రాండ్స్ అండ్ గ్రేట్ ప్రైజెస్. అంతేకాకుండా గ్రాప్ డీల్స్ ఆన్ 1 lakh లేటెస్ట్ స్టైల్స్ అనమాట. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ది ఫుల్ గా యూటిలైజ్ చేసుకోండి. సో మంచి ప్రోడక్ట్ షేర్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక ఫేస్ వాష్ చూపిస్తున్నాను, ఇది వచ్చేసి విష్ కేర్ ది, చాలా అంటే చాలా బాగుంటది అండి ఇది. సాలిసిలిక్ యాసిడ్ అండ్ ఫేస్ వాష్ అనమాట ఇది. 2% సాలిసిలిక్ యాసిడ్, ఏహెచ్ఏ, గ్రీన్ టీ ట్రీ ఉంటది అండ్ యాక్నీ కోసం చాలా బాగా పనిచేస్తుంది. ఈ టైంలో కొంచెం యాక్నీ వస్తే ఇది మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ జెంటల్ ప్రోడక్ట్ అనమాట. దాంతోపాటు సేమ్ కంపెనీ నుంచి నేను అలోవెరా జెల్ ఒకటి తెప్పించాను. ఇట్స్ లైక్ క్లియర్ అలోవెరా జెల్ అనమాట, ప్యూర్ అండ్ న్యాచురల్ అలోవెరా జెల్ ఎన్హాన్స్డ్ విత్ విటామిన్ ఈ. ఇది వచ్చేసి 200 ml. ఇప్పుడు డిఐవైస్ ఏమైనా చేయాలన్నప్పుడు ఈ అలోవెరా జెల్ యూస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. లైక్ మనకి స్కిన్ మీద ఎక్కడైనా కాలినా ఎక్కడైనా ర్యాష్ వచ్చినా అలోవెరా జెల్ ఏంటి అంటే చాలా కామింగ్, స్మూదింగ్ గా అనిపిస్తుంది, సూదింగ్ గా అనిపిస్తుంది, మనకి చాలా చాలా మంచిది. లైక్ ఎండలో వెళ్ళొచ్చిన తర్వాత మనకి ఫేస్ కొంచెం బర్న్ అయిపోయినట్టు కానీ అలాగే ఏమైనా అనిపిస్తే కూడా మీరు అలోవెరా జెల్ ఇన్స్టెంట్ గా మనకి రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. ఒక అలోవెరా జెల్ ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది, మెయిన్లీ పిల్లలు ఉన్న ఇంట్లో ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మై ఆల్ టైమ్ ఫేవరెట్ కేటగిరీ అంటే బాడీ లోషన్స్ అనమాట. జస్ట్ హబ్స్ బాడీ లోషన్ అండి ఇది, స్మెల్స్ అమేజింగ్ అనమాట. ఇందులోని అల్ట్రా హైడ్రేటింగ్ బాడీ మిల్క్ ఇది, డీప్ నరిషింగ్ అండ్ హైడ్రేట్ స్కిన్ ఆల్ స్కిన్ టైప్స్, ఫ్రీ ఫ్రమ్ పారాబెన్స్ అండ్ మినరల్ ఆయిల్. ఇది వచ్చేసి 300 ml ఉంటుంది. ఎంత బాగుంటుంది తెలుసా, దీని స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ స్మెల్. సో తప్పకుండా మీరు ఒక మంచి బాడీ లోషన్ ఎత్తుకున్నట్టయితే ఇది ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది టోనర్, ఇది వచ్చేసి రోజ్ వాటర్ అనమాట. ఇందులో కొంచెం నయాసినమైడ్ కూడా ఉంటుంది. టోనర్లు కంప్లీట్లీ మానేశాను నేను, అందుకోసం మళ్ళీ ట్రై చేయాలి అనుకుంటే ఒక మనకి తెలిసింది ఏదైనా వాడితే బాగుంటది కదా అని చెప్పి ఒక ఈ కంపెనీ వాళ్ళది నరిష్ మంత్ర నుంచి ఈ టోనర్ ఒకటి తెప్పించాను. ఇట్స్ జస్ట్ లుక్స్ లైక్ రోజ్ వాటర్, స్మెల్స్ లైక్ రోజ్ వాటర్, వర్క్స్ లైక్ రోజ్ వాటర్ అనుకుంటా. రోజ్ ఎక్స్ట్రాక్ట్ అండ్ నయాసినమైడ్ ఉంటుంది. సో మనకి మార్క్స్ ఏమైనా తగ్గించాలంటే కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను ఎక్కువ యూజ్ చేయలేదు, ఇప్పటికి 2-3 సార్లు యూజ్ చేశా. అండ్ ఈ వింటర్ సీజన్ లో ఏంటి అంటే నాకు అన్ని చేయాలంటే నాకు ఓపిక ఉండదు అనమాట. సమ్మర్ సీజన్ లో అంటే నాకు మంచిగా కూర్చుని మీ టైం అన్నట్టు స్కిన్ కేర్ ఇవన్నీ చేసుకోవడానికి నాకు మస్తు ఓపిక వస్తుంది. వింటర్ లోని ఫేస్ వాష్ చేసుకోవాలి, ఫేస్ క్రీమ్ అప్లై చేసుకోవాలంటే చల్లగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసం నేను చేయను. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వచ్చేసి ద మెన్స్ కంపెనీ ద జెంటిల్ మ్యాన్స్ మూడ్, ఇది వచ్చేసి పర్ఫ్యూమ్స్ కిట్ అనమాట. ఇప్పుడు మీరు ఎవరికైనా ఇది గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే పర్ఫెక్ట్ గిఫ్ట్. ఇందులో 4 different పర్ఫ్యూమ్స్ ఉంటాయి. మై ఫేవరెట్ ఈస్ దిస్ రెడ్ కలర్ పర్ఫ్యూమ్, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ పర్ఫ్యూమ్స్ కొన్ని మెన్స్ కొన్ని ఉమెన్స్ అంటూ ఉంటారు కానీ వాటికి జెండర్ ఏంటి అన్న నా ఫీలింగ్. నీకు ఏ స్మెల్ నచ్చితే అది యూస్ చేసుకో అనేసి నాకు ఈ కిట్ చాలా చాలా నచ్చింది, అందుకోసం నేను ఈ కిట్ తీసుకున్నాను అనమాట. నాకు ఉమెన్స్ పర్ఫ్యూమ్స్ కన్నా మెన్స్ పర్ఫ్యూమ్స్ కొంచెం నాకు ఎక్కువ నచ్చుతాయి, ఏదో తెలీదు. ఉమెన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్లోరల్, జాస్మిని అలాంటి సెంట్స్ వస్తే అవి నాకు అంత నచ్చు అనమాట. మెన్స్వి ఇంకొంచెం నాకు బాగా నచ్చుతాయి. అండ్ వీళ్ళది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది కంపేర్ టు ఉమెన్స్ది అని. ఇది నా పర్సనల్ ఫీలింగ్, మీరు ఎవరైనా ఏకీభవిస్తారా అని నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీటి 5 ప్రోడక్ట్స్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అంతేకాకుండా అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ని మాత్రం మిస్ అవ్వద్దు. ఏం కొనాలనుకున్నా ఈ సేల్ లో మీరు పర్చేజ్ చేసుకుని డబ్బులు అనేవి చాలా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట.
మీ అందరిది పండగ ఎలా గడిచింది అన్నది నాకు కింద షేర్ చేయడం మర్చిపోవద్దు. ఏం సినిమాలు చూసారు? 4 పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా, అండ్ ద విన్నర్ ఈజ్ హనుమాన్ అనమాట. మన హనుమాన్ సినిమాయే విన్నర్. ట్రైలర్ కూడా మస్తుంది, ఆ సినిమా చూడాలని తేగ ఉత్సాహం వస్తుంది అనమాట. ఒక వేరే లెవెల్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఆ సినిమా మేము ఇప్పటి వరకు చూడలేదు. బట్ మేము వచ్చేసి 2 సినిమాలు చూసాం, గుంటూరు కారం అండ్ నా స్వామి రంగ. నా స్వామి రంగ చూసిన తర్వాత గుంటూరు కారం ఇస్ మచ్ బెటర్ అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ గుంటూరు కారం నాకేమీ అంత నచ్చలేదు అనిపించింది. ఇట్స్ లైక్ ఇంకొంచెం స్టోరీ ఇంకొంచెం ఇది ఉంటే బాగుంది, లాస్ట్కే కొంచెమే పెట్టారు అన్న ఫీలింగ్ వచ్చింది. డూ యూ ఫెల్ట్ లైక్ దట్? బట్ పండగ టైంలో ఆ మాస్ మసాలా బ్రెయిన్ లే ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేని సినిమాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఐఆమ్ ఓకే విత్ ఇట్ అనమాట. ఆ సరదా అయ్యే వేరు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా నాకు హ్యాపీనెస్ అన్నది నా కడుపులోంచి నా మనసులోంచి వస్తుంది అంటే అది ఓన్లీ సినిమా హాల్లో కూర్చుని ఉన్నప్పుడు అనమాట. అది ఏంటో నాకు తెలియదు, ఒక రకమైన వియర్డ్ హ్యాపీనెస్ ఫీలింగ్ అనమాట. దాని తర్వాత మనం వెళ్తున్నాము కైట్ ఫెస్టివల్. ఇది వచ్చేసి పెరేడ్ గ్రౌండ్స్లో అవుతుంది, 3 డేస్ అవుతుంది అనుకుంటా. భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో అవుతుంది. ఓ మై గాడ్, ఇట్స్ ఏ ఐ ఫీస్ట్ అంటాం కదా అలా అనమాట. మనకి చాలా చాలా బాగా అనిపిస్తుంది. అదిగో అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫుడ్ కోర్ట్స్ అనమాట. ఇక్కడ ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది అక్కడ. మేము న్యూస్లో చూసాం, అక్కడ మీరు చూస్తుంది ఒక పాము వల కైట్. 16 కంట్రీస్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. అసలు కెమెరా జస్టిస్ చేయవండి, ప్రతిదానికి అసలు అది ఫోకస్ చేయదన్నమాట. అందుకోసం కానీ మన కళ్ళుతో చూసింది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. అండ్ నేను అక్కడ చూస్తున్నాను, అక్కడ నేను పాముది ఒక పెద్ద పాము కైట్ చూశాను. దాని తర్వాత ఏంటి స్పైడర్ మ్యాన్ కైట్ చూశాను. దాని తర్వాత మన కుశాల్ గారు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఒక బుజ్జి ఫ్లైట్ జూయ్యం అని వెళ్ళిపోతుంది. నాకు ఫీలింగ్ వచ్చింది ఆ కైట్ గుద్దేస్తుందేమో అని చెప్పి తర్వాత మనకు తెలిసిపోయింది అనమాట. కైట్ ఎగిరే దూరం, ఫ్లైట్ ఎగిరే దూరం, ఒకటి కాదురా పాప అనేసి. అండ్ మీరు ఎక్కడ చూడొచ్చు, నేను ఆ పెద్ద కైట్ చూపిస్తున్నాను. అది కైట్ 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 లాగా కైట్ అనమాట. అది చిన్న 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 కైట్లతోని అలా ఉండే కైట్. చాలామంది అతి తెలివితేటలతోని లైక్ స్మార్ట్నెస్తోని ఏం చేశారు అంటే గ్యాస్ బెలూన్ ఉంటుంది కదా, ఈ గ్యాస్ బెలూన్కి కైట్ అంటించేశారు. తర్వాత ఈ గ్యాస్ బెలూన్ వదిలేశారు, అది మీదకి వెళ్ళిపోతే ఆ పిల్లలేమో ఆ కైట్ లాగా ఆడుకుంటున్నారనమాట. ఈ ఐడియా నాకు కూడా వచ్చింది కానీ మా ఇంట్లో వాళ్ళు అందరు నవ్వారు, చీ నీ ఐడియా ఏం బాగాలేదని చెప్పి. కళా పోసన ఉండాలమ్మా, ఐడియాలని ఆస్వాదించాలంటే కూడా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది నైట్ కూడా అవుతుంది, కైట్స్ అన్ని లైట్స్తోని. అస్సలు నేను కెమెరా ట్రై చేసా, ఫోన్ ట్రై చేసా, అన్నీ ట్రై చేసా కానీ అది క్యాప్చర్ అవ్వలేదు అనమాట. ఆ ఒక పెద్ద స్టేజ్ ఉంటుంది, ఆ దూరంగా ఆ స్టేజ్ మీద అన్ని రకాల డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అవుతూ ఉంటాయి. అవి చిన్న స్టేజ్లు కూడా కనిపిస్తారనమాట, స్క్రీన్స్ ఇటు అటు కొన్ని దగ్గర పెట్టారు, సో దట్ మనం హ్యాపీగా ఎక్కడికి నుంచినైనా చూడొచ్చు. దాని తర్వాత ఈ రెయిన్బో కైట్ ఒకటి వచ్చింది చూసారా, అది కూడా ఎక్కువ బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మనకు అక్కడ మీకు చూపించడానికి ఏం ట్రై చేస్తుందంటే మూన్ అనమాట, ఎక్కువ బ్యూటిఫుల్ మూన్ వచ్చింది. అండ్ మేము వచ్చేసి మిరపకాయ బజ్జీలు తెచ్చుకున్నాము. అవి తినేసిన తర్వాత ఇలా రౌండ్ రౌండ్గా తిరుగుతూ అటు ఇటు ఇటు అటు తిరుగుతూ వాటన్నిటిని ఆస్వాదిస్తున్నాం అనమాట. అక్కడ ఒక బాబు ఏమో కైట్ ఎగరేస్తూ ఉన్నప్పుడు నాకు ఒకసారి ఇవ్వా అంటే నాకు తను ఇచ్చాడు. అండ్ నేను ఆ కైట్తో కొంచెం సేపు ఆడుకున్నాను. ఈ బెలూన్ నా కైట్ కాదు, వెనకాతలు ఒకటి ఉంది కదా, అది నేను లాగాను అనమాట. జస్ట్ ఫర్ 2 మినిట్స్ అండి, అదొక సరదా కదా. మేము ఎంత ట్రై చేసాం తెలుసా ఆ కైట్ ఎగరయ్యాలని చెప్పి, మా హ్యాండ్లో అయితే అసలు వెళ్ళే. రాత్రి అయితే ఈ ఫోకస్ లైట్స్ అన్నిటితో కలిపి మస్తు మస్తు బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మీ కనుక ఛాన్స్ దొరికితే యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ ఎంజాయ్ అవర్ కైట్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఉంది. ఇప్పుడు మూన్ మస్తు కనిపిస్తుంది కదా, మీరు కూడా చూడండి. మీరు ఎంతమందికి ఈ సెంటిమెంట్ ఉంది, మూన్ ఆ పెరిగే మూన్ ఉంటుంది చూడండి, ఆ మూన్ చూసిన తర్వాత ఎవరు ఫేస్ చూస్తామో ఆ లక్ ఉంటుంది అని చెప్పి చిన్నప్పుడు మా మమ్మీ నా ఫేస్ చూసేది. అండ్ ఈ హనుమంతుడు ఎందుకో సాడ్గా ఉన్నాడనమాట. చూసారు ఇక్కడ లైట్ వాళ్ళ కైట్స్. దాని తర్వాత రోజు వచ్చేసి మేము వెళ్ళాము నీ స్వామి రంగ సినిమాకి. ఏం స్వామి రంగ, ఓ మై గాడ్, అక్కడ కొంచెం చట్నీస్ ఉంటేనో అక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నామన్నమాట. మా ఆయన నవ్వి నవ్వి, వాట్ నువ్వు ఇడ్లీ తింటావా, ఇడ్లీ తింటావా, ఎవ్రీడే మార్నింగ్ ఇడ్లీయే కదా సిరి తింటున్నావు, మళ్ళీ ఎందుకు ఇడ్లీ తింటున్నావు అంటే, ఐ డోంట్ నో, ఆ చట్నీలు అన్నింటినీ ఆస్వాదించాలంటే ఏదో ఒక నాట్ సో ఫ్లేవర్ఫుల్ డిష్ ఉంటేనే కదా ఆ చట్నీలు అన్నింటినీ మనం టేస్ట్ చేయగలుగుతాం. టోటల్గా మనకి 6 చట్నీలు ఇస్తారు, ఆ 6 చట్నీస్ ప్లస్ సాంబారు వేసుకుని ఇడ్లీ తినాలి. ఆ చట్నీలు అన్నీ ఖతం చేయాలి అనుకుంటే మాత్రం మనం ఒక 6-7 ఇడ్లీలు ఆరాంగా తినగలుగుతాం అన్నమాట.
ఇడ్లీలన్నీ ఎంతో ఇష్టంగా ఆ మామని తినిచాను నేను. చాలా బాగా అనిపించింది. అండ్ మనం వెళ్తున్నాం ఈ స్వామి రంగ సినిమాకి. సినిమా ఏం బాగలేదండి. సో వాళ్ళ సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు ఆ క్రింజ్ కామెడీ అండ్ ఇంకా నాగార్జునకి లవ్ స్టోరీ అంటే నా వల్ల అవ్వదన్నమాట చూసి, అస్సలు అవ్వదు. అంటే ఇంకా లవ్ స్టోరీ అయినా ఇంకా 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 నెక్స్ట్ ప్లీజ్ 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 అప్డేట్ అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు ఏ సినిమా ఎక్కువ నచ్చింది? నేనైతే క్లియర్ కట్ విన్నర్ ఈజ్ హనుమాన్. హనుమాన్ చూసిన తర్వాత మీ అందరితో షేర్ చేస్తా. బాయ్.